వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్లో దువ్వాడ ఫ్యామిలీ ఇష్యూ అనేది ఒక సంచలనంగా మారింది. అసలు దువ్వాడ ఫ్యామిలీకి సంబంధించి దువ్వాడ వాణి, దువ్వాడ శ్రీనివాస్ వీళ్ళు ఏం జరుగుతుంది ఈ కుటుంబంలో? ఆస్తులు తగాదానా, లేకపోతే వివాహేతర సంబంధమా, విడాకుల ఏంటి అనేది అంతు చిక్కినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు ఒంటరిగా మిగిలిపోయానని చెప్పబడుతున్న దువ్వాడ శ్రీనివాస్కి అతని తమ్ముడు దువ్వాడ శ్రీధరే తోడుగా ఉండి ఒక ధైర్యాన్ని ఇస్తూ వస్తున్నాడు. అసలు వాళ్ళ అన్న దువ్వాడ శ్రీనివాస్ ఏమనుకుంటున్నాడు? ఈ సమస్యకు పరిష్కారం అవుతుందా అవదా? ప్రస్తుతం మనతో పాటు దువ్వాడ శ్రీధర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. ఏం సార్ అసలు అంటే డైరెక్ట్గా అడగాలంటే ఒక అన్నకి ఏదో రాముడికి తమ్ముడు లక్ష్మణుడు తోడుకున్నట్లు ప్రస్తుతం మీ అన్నదమ్ముల మధ్య మీరే తోడుకున్నారు ఈ వివాదానికి సంబంధించి, అని దీంట్లో నుంచి దువ్వాడ శ్రీనివాస్ గారు అసలు బయటపడతారా అని మీకు అనిపిస్తుంది? అసలు ఏముంది సార్, ఆయన దాదాపు 30 సంవత్సరాల కిందట పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి ఎప్పుడు ఇంట్లో గొడవ లేదు సార్. వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు అన్నయ్య గారు కానీ వాణి గారు కానీ కుటుంబం చక్కగా ఉండాలని కోరుకుని వచ్చింది. ఏ రోజు వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో కానీ ఎప్పుడు మేము దూరలేదు సార్. మ్యారేజ్ అయిన తర్వాత మా ఇంటికి రావడాలు మీ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి చాలా తక్కువ. మా అమ్మగారికి కానీ ఎప్పుడు ఒక రోజు మా అమ్మగారు ఉండే రోజు ఒక నైట్ ఉండే పరిస్థితి కూడా లేదు. బట్ ఏంటంటే వాళ్ళు శుభ్రంగా ఉంటారని మాకు తెలుసు. 2012 ఆ ప్రాంతంలో పవర్ ప్లాంట్ ఇష్యూ మీద గొడవలు జరిగినప్పుడు అప్పుడు 16-17 కేసులు కట్టారు అన్నీ మీద. ఆ టైంలో అన్ని కష్టంలో ఉన్నప్పుడు మాత్రమే నేను ట్యాక్కిల్ వెళ్ళను. అక్కడ సంబంధించిన లీగల్గా ఏమైనా ఉంటే బెయిల్స్ అన్నీ పెట్టడం, రిలీజ్ అయిపోయిన తర్వాత అలాగే ఇంటి దగ్గర పప్పు చూపుడు, ఇంటికి కూడా నా రోడ్డు మీద పెట్టి వెళ్ళిపోవడం సార్. ఇది నా పని సార్. కానీ మీరేమో అన్నకు తోడుగా ఉంటున్నాను, అన్న కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే తోడుకున్నా అని చెప్తున్నారు. కానీ మీ మీద చేస్తున్నటువంటి ఆరోపణ చూస్తే అసలు వాళ్ళ ఫ్యామిలీ వివాదాల్లోకి వెళ్ళడం మీరు ఎంటర్ అయిన తర్వాతే, మీరు కలగ చేసుకున్న తర్వాతే మొదలైందనేది దువ్వాడ వాణి గారు కానీ పిల్లలు కానీ వీళ్ళందరూ చేస్తున్నారు సార్. కరెక్టే. ఇప్పుడు ఒక విషయం సార్, ఇప్పుడు అన్నదమ్ముడు కేసులు పెట్టేస్తే అన్నయ్య ఇంటి ముందు ఒక 20-30 కార్లు పెట్టేసి 2012 బయటికి పట్టుకెళ్ళిపోతున్నాం, నాకు తెలిసిన వెంటనే 1/2 అవర్లో టెక్కలు చేరుకున్నాను సార్. వెళ్ళి అతనికి నరసనపేట పట్టుకెళ్తే అక్కడి నుంచి కోటమమ్మాలి పోలీస్ స్టేషన్ తెచ్చినప్పుడు అన్నిటికీ బ్యాక్ బోన్గా ఉన్నాను సార్ కేసుల్లో. అదంతా టెక్కలు ప్రజలకు తెలుసు. దువ్వాడ శ్రీధర్ అనేవాడు ఓన్లీ కష్టంలో ఉన్నప్పుడు మాత్రమే వచ్చాను, ఇది టెక్కలి ప్రాంతి ప్రజలకందరికీ తెలుసు. సుమారు అన్ని 24-25 ఏళ్ళు రాజకీయ జీవితంలో ఆయన ప్రతిపక్ష పాత్రే సార్. ఆయన ఏమి అధికార పార్టీ లేదు. జనరల్గా మేము రాజశేఖర రెడ్డి గారు అభిమానం, జగనన్న దేవుడు, అంతవరకే సార్. జగనన్న ఇప్పుడు వచ్చే జగనన్న 2014 వచ్చిన తర్వాత మనకు అధికారం ఇప్పుడు వచ్చింది 2019. 2019లో ఓడిపోయిన తర్వాత ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు కానీ ఈ దువ్వాడ శ్రీధర్ అనేవాడు ఒక సింగిల్ ఫోన్ కాల్ 4 మండలాల్లో 4 పోలీస్ స్టేషన్లో కానీ 4 MR ఆఫీసుల్లో కానీ పోనీ ఎక్కడైనా గ్రెనేడ్స్ వర్క్స్లో కానీ ఏమైనా ఒక సింగిల్ ఫోన్ కాల్ దువ్వాడ శ్రీనివాస్ బ్రదర్ అనేసి నేను చేస్తే మీరు ఆమె చెప్పినటువంటి ఆరోపణలకు అన్నిటికి కూడా నేను మీ టీవీ సాక్షిగా దేనికి సిద్ధం సార్. మాకేముంటుంది సార్, మేము ఆల్రెడీ వెల్ సెటిల్డ్ సార్. మీరేమో చాలా వెల్ సెటిల్డ్ అని చెప్తున్నారు. చూస్తుంటే లొకేషన్ చూసినా కూడా అలాగే అనిపిస్తుంది. అసలు దువ్వాడ శ్రీనివాస్ 350 రూపాయలు కూడా హాస్టల్ రెంట్ కట్టలేక గెంటి వేయబడితే నేను కట్టానని ఆయన మామ రాఘవరావు చెప్తున్నటువంటిది, అసలు ఇందులో వాస్తవం ఉందా? మీ ఫ్యామిలీ మీ అన్నగారు చెప్తున్న దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నది మా అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ ఇద్దరు అక్క చెల్లెళ్ళు కాబట్టి అందరి ఫ్యామిలీ ఒకేలాగా స్టార్ట్ అయిందని చెప్తున్నారు. అసలు ఇందులో వాస్తవం ఉందా? మీ అన్నకి 350 రూపాయలు కట్టి బయటికి తీసుకురావడం వాస్తవేనా? సరే ఏం మాటలు సార్. ఇప్పుడు మా నాన్నగారు రైల్వేలో వ్యాగన్ ఫోర్మ్యాన్, ఇప్పుడు దాన్ని భాష మార్చి సెక్షన్ ఇంజనీర్ అంటారు. ఆ సెక్షన్ ఇంజనీర్ తలక వాల్యూ తెలుసు. ఈరోజు సుమారు 1.5-2 లక్షల జీతం గల ఉద్యోగం ఆయన. ఆ రోజుల్లో ఆ ఉద్యోగానికి ఆ రోజుల్లో 90s లో ఆయన శాలరీ ఎంత తెలుసు సార్? 20,000-25,000. అంటే 20,000 జీతం ఆ రోజుల్లో అంటే తక్కువేం కాదు సార్. ఇప్పుడు 85-90s లో మా ఫాదర్ మా ముగ్గురికి బ్రహ్మాండం చదివించారు. మా అన్నయ్య డిగ్రీ చేశాడు, పీజీ కాకినాడలో చేశాడు, లా చేశాడు. మా శ్రీకాంత్ అన్నయ్య డిగ్రీ చేశాడు, ఎంకామ్ చేశాడు ఆయన. నేను విశాఖపట్నం లా కాలేజ్, ఎన్విపి లా కాలేజీలో లా చేశాను. మేమందరం కూడా బాగా చదువు. మా నాన్నగారు తల్లిదండ్రులు ఏం చేస్తారు సార్? పిల్లల్ని వాళ్ళని బాగా పెంచుతారు, చదివిస్తారు. వాళ్ళ బాధ్యత అంతే సార్. మా ఫాదర్ రిటైర్ అయిపోయిన తర్వాత మాకు అందరికి కూడా ఆయన చేయాల్సిన మా అన్ని పాతపట్నంలో కాలేజ్ పెట్టించారు.
అక్కడ ఒక ఇంచుమించు ఒక 2 ఎకరాలు ఎంతో ల్యాండ్ కూడా కొన్నారు. ఆ కాలేజీలో ఆయన సక్సెస్ కాలే. 94లో పాతపట్నంలో పెళ్లికి ముందు కాలేజీ ఉండేది, ఇప్పటికీ అమ్మవారు కూడా ఉంటారు పాతపట్నం దగ్గర. అక్కడికి వెళ్ళి ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్ ఏదో ఉండేదట కదా అది నాస్తుంది అని చెప్తారు. ఇవి అబద్ధలేం కాదు. కానీ మీరేమో మీ నాన్నగారు 2 ఎకరాలు పొలం కొన్నారు, కాలేజీలు పెట్టించారని మీరు చెప్తున్నారు. నేనే 2 ఎకరాల 75 సెంట్లు పొలం కొని ఇస్తే 75 లక్షలకు అమ్మేసుకున్నాడు దువ్వాడ శ్రీని అని మామ రాఘవరావు అంటున్నారు. సరే సార్, ఇప్పుడు ఒక విషయం సార్, ఇప్పుడు ఇప్పుడు పాతపట్నంలో ఎందుకు సార్ కొంటారు వాళ్ళు? ఏంటి సార్ అసలు పాతపట్నంలో ఆయన కాలేజు మిలే పుట్టి పాతపట్నంలో కాలేజ్ ఉన్నప్పుడు ఆయనకి ఏం అవసరం? నిజంగా ఆయన కాలేజీలో అలాంటి కొంటే పెద్ద అని చెప్తున్నాడు కదా ఆయన. ఒకవేళ ఆయన కొంటే వాళ్ళ పేరుని కొనుక్కుంటారు కదా సార్, వాళ్ళు పాప పేరుని కొనుక్కుంటారు కదా సార్. ఏమీ లేదు బికార్లో అంటున్నారు కదా, ఏముంది సార్, కష్టపడతాం సార్. ఈరోజు మా ఫాదర్ మాకు అన్నీ ఇచ్చారు, మా నాన్నగారు మా అమ్మ మంచి చదువు ఇచ్చారు, మేము జాగ్రత్తగా చదువుకున్నాం, ముగ్గురు అందరం ముగ్గురం డెవలప్ అంటే మా ఫా నేను కూడా హోటల్స్ పెట్టాను 96లో ఇదే ఊర్లో. లాస్ అయిపోయాను సార్, శ్రీకాంత్ అనే ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్గా తీసాడు లాస్ అయిపోయారు సార్, శ్రీనివాస్ అనే కాలేజ్ పెట్టారు లాస్ అయిపోయారు సార్. ఆ తర్వాత 94 to 99లో ఆయన 94 to 98 వరకు ఆయన ప్రయత్నం కష్టాలు పడ్డారు అన్నయ్య, మరి ఎవరూ లేరు. అప్పుడు ఒక టైంలో ఆయన నేను బిజినెస్ రూట్ మార్చాలని 98 నుంచి కష్టపడి తిరిగి 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 వెళ్తే వరిసలో క్వారీ మైన్ వేసాడు, కొంతమంది మిత్రుల సహకారంతో మైన్ వేసాడు 99 సెప్టెంబర్. సరే 99 సెప్టెంబర్ మా నాన్నగారు చనిపోయారు, మా అన్నీకి శాంక్షన్ అయిన రోజు 30 మా ఫాదర్ చనిపోయారు, 29, 30 ఆయనకి కూడా శాంక్షన్ అయింది. అప్పుడు మా బ్రదర్ అప్పుడు ఫోన్స్ ఉండవు లోకల్లో, ఇవే మామూలు ఫోన్స్. అన్నీకి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తే రాత్రి 7 గంటలకు మా నాన్నగారు చెప్తే రాత్రి 2 గంటలకు బ్రహ్మపూర్ నుంచి వెళ్తుంది ఎలాగో తెలిసి ఆయన ఇక్కడ చేరిపోయారు. ఇది చరిత్ర సార్. ఇప్పుడు మనం చెప్పింది ఏది కూడా అబద్ధం ఉంటే అంత రికార్డుగా ఉంటుంది. ఇప్పుడు మీ అన్నగారు ఆస్తుల విషయాన్ని పక్కన పెడితే రాజకీయాల్లోకి వచ్చే సమయానికి అసలు దువ్వాడ శ్రీనికి రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. రాజకీయ భిక్ష పెట్టిందే దువ్వాడ వాణి తండ్రి రాఘవరావు. ఇది ఆయన చెప్తున్నాడు, మీ వదిన గారు చెప్తున్నారు సార్. ఒక్క మాట సార్, నేను ఒకే ఒక్క మాట అడుగుతాను సార్. ఎవరు ఏంటి సార్ ఆయన పదవి ఏంటి సార్? ఆయన ఏమైనా ఎంపీగా గెలిచారా లేదంటే ఎమ్మెల్యేగా గెలిచారా? ఏం చేశారు సార్? సార్ పెద్ద పెద్ద ఎంపీలు ఎమ్మెల్యేలు గెలిచినటువంటి లెజెండ్స్, వాళ్ళ ఫ్యామిలీస్ అంతా ఏమయ్యారు సార్? కొన్ని పేర్లు నేను చెప్పలేను. మా జిల్లాలో అతిరేధ మహారథులైన ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వాళ్ళ బిడ్డలు కానీ వాళ్ళ కుటుంబాలు కానీ ఎవరైనా బయటకు వచ్చి సక్సెస్ అయినారా? ఎవడి కష్టం ఆడిదే సార్, నా కష్టం నాది మీ కష్టం మీదే సార్, తప్పు సార్ ఇది. ఆయన నిజంగా ఒకవేళ పోవని రాఘవరావు గారు కానీ ఎంపీ కానీ కొన్ని ఎమ్మెల్యే కానీ అయితే రికార్డ్స్ తీయండి. మీరు అన్నమాట మేము ఒప్పుకుంటున్నాం ఎంపీపీ. ఏముంది సార్ ఎంపీపీ? ఎంపీపీ సార్ ఒక మండలంలో ఉంటారు సార్. ఎందుకు ఆయన నేనే రాజకీయ వారసుడిగా, ఎందుకంటే నా కూతురు భర్త కాబట్టి నేనే రాజకీయాల్లోకి ప్రోత్సహించాను, మా ఫ్యామిలీ వల్లే ఇవాళ దువ్వాడ సీ అనే వ్యక్తి రాజకీయాల్లో ఇంత చేస్తున్నాడు అనేది వాళ్ళు చేస్తున్నారు సార్. 94 to 99 ఆయన వ్యాపారాల్లో లాస్, అన్ని వ్యాపారాల్లో లాస్లో ఉన్నప్పుడు కానీ ఎవరూ తొంగి చూడలేదు కదా సార్. ఆ భార్యాభర్తలు ఇద్దరు ఉండేవారు, వాళ్ళు గొడవలు పడుకునే ఉండేవారు. ఇప్పుడు మా అలాంటి వాళ్ళు అప్పుడు మేము కూడా అన్ని మేము లాసుల్లో ఉన్నాం 99 టైంలో. వాస్తవం చెప్పకుండా మేము కూడా ఫైనాన్స్ క్రైసిస్లో ఉన్నాం. అర్థం ఇదంతా ఎవరు అబద్ధమేం లేదు. అటు ఆయన 99లో సక్సెస్ అయిన తర్వాత టెక్కలి పాతపట్నం నుంచి టెక్కలి షిఫ్ట్ అయ్యి టెక్కలిలో ఒక అద్దెంట్లో ఉండి అదే ఇంటి పక్కనటువంటి సైట్ కొనుక్కున్నాడు ఆయన. మంచి సార్, మంచి ల్యాండ్ కొని అక్కడ వెంటనే వితిన్ డే షార్ట్ పీరియడ్ అలాగా ఈ ఇండియాలోనే కాదు ఈ ప్రపంచంలోనే ఐకాన్ బ్రౌన్ క్వారీ వన్ దువ్వాడ శ్రీనివాస్. గ్రానైట్స్ ఏంటంటే కొన్ని ఒకటే ఎక్కడో ఉంటుంది ఒక కలర్, అది సక్సెస్ అయితే ఆ కలర్ ఇంకో దగ్గర ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ టెక్లీ ఎస్కే బ్లూ అంటారు, అండ్ టోటల్ ఎస్కే బ్లూ. కానీ అన్నీకి పడిందంటే బ్రౌన్ ఐకాన్ బ్రౌన్ అని ఒక కలర్. ఆ బ్రౌన్ ఐకాన్ బ్రౌన్ కలర్ ఇండియాలోనే ఎక్కడా లేదు. ఒక 8-9 ఇయర్స్ ఆయనకి స్వర్ణయుగం, దువ్వాడ శ్రీనివాస్ గారు చూసిన స్వర్ణయుగం. ఈరోజు మీరు చెప్తున్నారు కదా 2000 తర్వాత ఆయన ఎప్పుడైతే గ్రానైట్స్లో సక్సెస్ అయిపోయారో వీళ్ళందరూ చేరిపోయారు. మామ అందరూ చేరారు ఒక్కరోజు అతను సక్సెస్లో ఉన్నప్పుడు. మేము ఒక్కరోజు వెళ్ళాలి ఎక్కడి ప్రజలకు ఎవరికైనా అడగండి. దువ్వాడ శ్రీధర్ బాబా వాళ్ళ బ్రదర్స్ ఎప్పుడైనా అధికార దుర్వినియోగం చేశారా, ఎక్కడైనా కబ్జా చేశారా, లేకపోతే ఏ విషయంలో ఫోన్ కాల్ కొట్టారా, ఒక పోలీస్ స్టేషన్ దగ్గరికి బెదిరించారా, ఎక్కడ ఉంటారు రికార్డు వచ్చేసి. మీ అన్న దువ్వాడ శ్రీమో చాలా ముక్కు సూటుగాను పౌరుషం గాను లేదా కోపంగాను ఉంటారు, మీరేంటి ఇంత సాదా సీదాగా కనిపిస్తున్నారు, మాటలు కూడా అట్లా ఉన్నాయి, అంటే నిజమైన మాటలేనా లేకపోతే ఇలా ఉండాలని ఉంటున్నారా సార్? నేను బేసిక్గా మేము ఇప్పుడు ఒక నేను 2014లో షిర్డి సభ మందిరం కట్టాను. మన ఇంటి పక్కనే మందిరం కట్టిన తర్వాత నేను కొన్ని నేర్చుకున్నాను సార్.
ఒక సంయమనం పాటించాలి. నేను ఎప్పుడు కూడా రాజకీయాలు కూడా నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. నేను ఎప్పుడు అన్నీ మాకు ఈ ఊర్లో ఎంత కెపాసిటీ ఉన్నా మా అన్నీ కోసం మేము ఎట్టి పరిస్థితుల్లో ఆయన బాగుండాలి అనే ఒక ఉద్దేశంతో ఏ రోజు కూడా మాకు టికెట్ కావాలో లేకపోతే ఇంకోటి కావాలో ఒక్కరోజు ఎవరికైనా ఒక నేను ఇంత నేను జగన్ అండి అభిమాని నాకు అంత అంత తెలుసు కానీ ఒక్కరోజు మేము ఎక్కడ కూడా మాకు ఏదో కావాలి చేయాలి అని కూడా మేము ప్రయత్నం చేయలేదు. అడగం కూడా పెరిగిపోయినా ఇంత సైలెంట్గానో లేకపోతే నెమ్మదిగా ఉంటారు కాబట్టి దువ్వాడ శ్రీనివాస్ వైపు ఈ వేళ ఈ చర్చలు జరపడానికి శ్రీధర్నే కరెక్ట్ పర్సన్ అని మేము ఎందుకు మిమ్మల్ని వాళ్ళతో చర్చలు జరపడానికి కష్టంలో ఉన్నప్పుడు ఎప్పుడు నేను ఉంటాను సార్. ఆవిడికి తెలుసు సార్, వాణి గారికి తెలుసు సార్, నేనేంటో ఈరోజు వాళ్ళ కష్టం ఉన్నప్పుడు నేను ఏం చేశాననేది భగవంతుడు ఉన్నాడు సార్. నేను నమ్మిన శిరిడి సాయిబాబా సాక్షిగా నేనే తప్పు చేయలేదు సార్. నేను ఒక్క నాకు ఏముంటుంది సార్, ఇప్పుడు అన్నదమ్ముడు సార్, ఇప్పుడు ఆయన కష్టంలో ఉన్నప్పుడు ఇంటి నుంచి గెట్అవుట్ చేసేసాక గెట్అవుట్ చేసి నేను రోడ్డు మీద పెడితే ఒక అన్నదమ్ముడికి వెళ్ళొద్దా సార్, నా బాధ్యత సార్. నేను చిన్నోడిని కానీ నాకు తెలిసింది డ్రైవర్ ఫోన్ చేశాడు. అంతకుముందు 6 నెలల నుంచి కూడా నాకు వాళ్ళ గన్మెన్లు అందరూ చెప్తున్నారు సార్, శ్రీనివాస్ గారి పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది అని అంటే సరే వాళ్ళు ఎప్పుడు ఈ 25,000 కూడా అదే గొడవలు కదా, ప్రాణాల మీదకి ఏమొస్తుందిలే అని చెప్పి కానీ రాత్రిలో అమ్మ నేను బాధపడేవాళ్ళం. ఇద్దరు లేని రోజులు కూడా ఉన్నాయి. అరే మా ఇంట్లో భోజనం లేదు, టిఫిన్ లేదు, నరకం. మేము కొద్దిగా ఫుడ్ అది పెద్దగా పట్టించుకోం, లిమిటెడ్గా ఉంటాం చాలా జాగ్రత్తగా. కానీ ఆయన మనిషికి నీడి కదా సార్, ఇంత దారుణం ఒక్కరోజు ఒక్కరోజు అంటే ఏం చేసేవాళ్ళు అసలు ఇంట్లో నుంచి బయటకు గెంటేయడం అంటే అసలు ఇంట్లో ఉండకుండానా లేకపోతే సరే ఇంట్లో ఉన్నా కూడా ఫుడ్ పెట్టేవాళ్ళు కాదా ఏంటి అసలు సార్? మీ అన్న దువాడ శ్రీను కూడా అసలు ఈ విషయాన్ని క్లియర్గా చెప్పలేకపోతుంది సార్. అన్ని గారు ఏం చెప్తాడు సార్, 27-28 భరించాడు రాజకీయం కోసం. ఆయనకు ఒక రాజకీయం అంబిషన్ సార్, నేను జీవితంలో ఒకసారి ఎమ్మెల్యే అవ్వాలి అని పిచ్చి. ఆ పిచ్చికి ఆయన ఏంటంటే కొన్ని ఎంత మనకు పీక మీద ఇచ్చేస్తున్నా భరించాలి సార్ నాకు అనిపించింది. 27-28 భరించాడు ఆయన అని ఒక టైంలో నాకు అనిపించింది. వాస్తవంగా చెప్పింది వచ్చింది నిజమే. ఏం చేస్తాం సార్, మనుషులమే కదా సార్, బయటికి తాళ ఇంటికి ఇప్పుడు నేను ఇంటికి వస్తాను, నాకు ఇంటికి తాళం వేస్తే తాళం తీయకపోతే ఏంటి సార్, ఇక్కడైనా ఉందా సార్? మీరు ఎందుకు వెళ్ళరండి అసలు మీ అమ్మ ఇంటికి, మీ వదిన ఉన్నప్పుడు, మీ పిల్లలు ఉన్నప్పుడు, అసలు మీ అమ్మగారు కానీ మీరు కానీ ఎందుకు వెళ్ళరు? వాళ్ళ రానివరా, మీకు వెళ్ళడానికి ఇష్టం లేదా అసలు సార్? మరి ఇప్పుడు ఎవరైనా ఏమనుకుంటారు సార్, ఒక ఇంటికి వెళ్తే గౌరవం సార్. ఇప్పుడు ఏముంటుంది సార్, ఇప్పుడు మనకి ఎక్కడికైనా వెళ్ళామంటే ఒక గౌరవం, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళంటే ఒక కాఫీ టీ. అందుకే ఏం ఆశిస్తాం, గౌరవంగా ఒక గంట గడి కూర్చొని మాట్లాడేస్తాం. ఎవరు మా వ్యాపారాలు మాకు ఉంటే, మా బిజీలో మేము ఉంటాం, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు, మాకన్నా ఎక్కువ బిజీగా ఉండొచ్చు. కానీ ఏముంటుంది, ఇప్పుడు వెళ్ళి వస్తుంటే అది కామన్గా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఆయన మీ అమ్మతో మీ అమ్మగారితో ఎట్టి పరిస్థితుల్లో అమ్మకు తిట్టడం, మాకు తిట్టడం, ఇలాగ ఆయనకి మెంటల్గా చేస్తుంటే పాప మా ఆయనకి మీరు సాక్షి ఎందుకు? ఇప్పుడు మేము వచ్చి మాకు ఏంటి అవసరం? వాళ్ళు మేము భగవంతుడి సాక్షిగా ఆ కుటుంబం చక్కగా ఉండాలని కోరుకుంటాం. నిజంగా ఎప్పుడు అదే మనసుతో ఉంటాను, దేవుడు దేవాలు బాగుండాలి, చక్కగా ఉండాలి. ఎన్నో సంవత్సరాలు మొక్కిన రోజులు కూడా ఉన్నాయి. నేను కట్టిన శిరిడీ సాయిబాబాలో తెల్లవారు ఫస్ట్ నేను ధర్మకర్తగా, నాకన్నా ముందు మా అమ్మగారి పేరు, తర్వాత దువ్వాడ శ్రీనివాస్, వాణి, హైంది, మీ పేర్లతో ఇక్కడ అర్చన జరుగుతుంది. నేటికి నేటి 2016 ఫిబ్రవరి 25 గుడి ప్రారంభమైంది. ఆనాటి నుండి ఈ రోజు వరకు ఎర్లీ మార్నింగ్ శిరిడీ సాయిబాబాలో నేను ఎక్కడి కలెక్షన్స్ అవి కాదు, నా సొంత డబ్బులతో శిరిడీ సాయిబాబాలో ఇక్కడ నిర్మించి అన్నదానం పెట్టి నా గుడిలో ఫస్ట్ ధర్మకర్త నేను. నా పేరు ఉండదు, అమ్మ అమ్మ తర్వాత అన్ని పేరు అన్ని కుటుంబం ఇక్కడ. ఇది మా నిజాయితీ. కానీ దువ్వాడ శ్రీను వెనక అనుసరిస్తున్నటువంటి దువ్వాడ శ్రీధరు అతని తర్వాత రాజకీయ ఆ కోణంలో చూస్తే రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికో లేకపోతే రాజకీయ వారసుడిగా రావడానికో చూస్తున్నాడు. అందుకనే మమ్మల్ని దూరం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారని విమర్శ కూడా ఉంది. వాళ్ళే చేస్తున్నారు మీ ఇంట్లో సార్? ఏం సార్, నాదే డబ్బులు లేవా? నేను తలుచుకుంటే టెక్కల్లో 6 నెలల్లో ఎకరాలో ఇల్లు కట్టుకోలేనా? నాకు వ్యాపారం లేదా? అంటే అన్నీ ఎమ్మెల్యే అవ్వాలి, అన్నీ బాగుండాలి, అన్నీ కుటుంబం బాగుండాలి, భగవంతుడి సాక్షిగా నాకు అదేం సార్ మా కుటుంబంలో. నేను నా వరకు నేను కానీ మా అమ్మ కానీ నా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు మొత్తం అన్నీ బాగుండాలనే ఆశ సార్. ఆయన ఎమ్మెల్యే కావాలని కోరికే కావాలనుకుంటే నేను పలాసలు అడగనా సార్? టెక్కిల్ ఎందుకు వస్తాను? పలాసలు అడగనా? మీ అన్న కూతురి అంటుంది దీని అంతటే వెనక మా బాబాయ్ ఉన్నాడు, ఈవేళ మేము ఇంట్లోకి వెళ్ళలేకపోవడానికి కూడా మా బాబాయ్ శ్రీధరే. అసలు ఆయన ఎవరండి మా నాన్న దగ్గరికి మమ్మల్ని వెళ్ళలేకపోవడానికి అని వాళ్ళు అడుగుతున్నారు. అంటే వాళ్ళు వస్తానంటే మీరు లోపలికి వెళ్ళవరా? మీరు కానీ వెళ్ళగానే సార్ ఒక విషయం సార్, ఇప్పుడు ఈ 27-28 భరించుకుని వచ్చాడు కదా, ఈ 16-17-18 నెలల నుంచి అధిష్టానం ముందే పెట్టి నాకు శ్రీనివాస్ గారికి డ్రైవర్, శ్రీనివాస్ గారు కూడా అందు వీడు మూర్ఖుడు, వీడు నేను అనలేను అన్నీ మాట, ఈ వీడితో నేను మూర్ఖుడు, వీడు నాకు వద్దు, నాకు డైవర్స్ కావాలి,
నేను టికెట్ కావాలి, లేదంటే నేను సూసైడ్ ఏదో చేసుకుంటాను, బ్లాక్మెయిల్ చేశారు వాళ్ళు చేసి నడి రోడ్డు మీద ఒక బంగ్లా ఒక అద్భుతమైన ఇల్లు కట్టుకొని హ్యాపీగా నివసిస్తున్న కుటుంబం నుంచి అన్నయ్య గారికి రాత్రి 1 గంట 2 గంటలకి విజయవాడ నుంచి వస్తే తలుపు తాళం వేస్తే ఆయన తిరిగి టెక్కల నుంచి నర్సంపేట వెళ్తే మార్గ మధ్యలో డ్రైవర్ నాకు ఫోన్ చేస్తే నేను పలాస నుంచి వెళ్ళినప్పుడు టెక్కలు వెళ్ళినప్పుడు ఆయన చాలా దూరం వెళ్ళిపోతా అలాంటి వ్యక్తికి మేము అన్నయ్యకి నేను ఎప్పుడు ఏం చెప్తాం అని పర్సనల్ విషయం వచ్చినప్పటికి అనియ ఫోన్ చేశాను, దయచేసి నువ్వు వెనక్కి రా, తల్లి ఉంది, నీ తల్లి ఉంది, నేనున్నాను, నువ్వు వచ్చిండి ఇక్కడ, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. మొదట ఒకసారి అంటే కొద్దిగా కోపంగా అన్నాడు, తర్వాత మళ్ళీ ఆయనే కన్విన్స్ అయ్యాడు నా మాటకి. వచ్చారు ఆయన, వచ్చిన తర్వాత ఇంట్లోకి వచ్చారు, వచ్చి ఉన్నారు. ఒకలా 10 రోజులు 20 రోజులు గడుస్తుంది, విజయవాడ వెళ్తున్నారు వస్తున్నారు, సరే టికెట్ కూడా వాళ్ళకే ఇచ్చారు, మనం ఏం అభ్యంతరం లేదు. దువ్వాడ వాణి గారికి టికెట్, ఇప్పుడు రాజకీయం గురించి మాట్లాడుతుంటే దువ్వాడ వాణి గారికి ఖచ్చితంగా రాజకీయ కాంక్ష ఉంది, ఈయన రాజకీయంగా ఎదగకూడదు, ఆ ప్లేస్ ఆమె కావాలి అనే ఆలోచన ఉందని భావిస్తున్నారా సార్? ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ చెమట, దువ్వాడ శ్రీనివాస్ కష్టం ఇది సార్, రాజకీయంగానే అన్ని కూడా సార్. అతను అతనిది ఈవిడ ఒకరిది ఒకరికి ఎలా వస్తారు సార్? ఇప్పుడు మనం ఇప్పుడు మనకు అది వచ్చే సమస్య కాదు కదా సార్, ఎలా సార్ ఇది సాధ్యమా చెప్పండి సార్? ఇప్పుడు ఇప్పుడు అన్నయ్య జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అన్నయ్య ఓన్లీ అన్నయ్య ఆవిడకి ఇచ్చేయండి అన్నయ్య, ఏం నిలబెట్టుకోలేకపోయారు ఆవిడ, ఒక తప్పు చేసామా, ఎవరికి వెళ్ళొద్దని చెప్పామా, ఆవిడ వినియోగించుకోకపోతే మేమేం చేస్తాం సార్? నాడు రోడ్డు మీద ఉన్న వ్యక్తి అన్నయ్య నాకు ఫోన్ చేసి నేను విజయవాడలో నాకు నాకు చిన్న కార్యాలయం లాగా టెక్కల్లో ఎక్కడో రెంట్కి చూడు అన్నారు. అప్పటికి ఒక కార్యాలయం పార్టీ కార్యాలయం ఉండేది టెక్కల్లో ఉండేది, కానీ అదేంటంటే ఈశాన్యం కొండ, ఈశాన్యం కొండ కొద్దిగా మా ఏరియాలో వాస్తు ఇంపార్టెన్స్ ఇస్తాం, ఈశాన్యం కొండ కొండ ఉండడం వల్ల కష్టాలు ఎటు వచ్చే కాలని చూసుకుని ఆ కార్యాలయం ఎట్టి పరిస్థితులు ఉండకూడదు, అక్కడ నుంచి బయట షిఫ్ట్ అయిపోలేని ఇంకొక ఇల్లు చూస్తున్నాం. చూస్తుంటే తిరుగుతుంటే లక్కీగా ఈ సైట్ చింతాడ పార్వతీశ్వరం గారని వారణాసి గోవిందని చింతాడ పార్వతీశ్వరం గారు అబ్బాయి వీళ్ళు ముగ్గురికి కలిపి ఆ ప్లేస్ మీరు అడగండి, ఇది ఏం ఓపెన్ సీక్రెట్, చింతాడ పార్వతీశ్వరం గారు నెంబర్ ఇస్తాను ఫోన్ చేయండి పార్వతీశ్వరం గారు. చింతాడ పార్వతీశ్వరం గారు అసలు ఈ కుటుంబాలకి అతనికి ఆయనకి అసలు సంబంధం లేదు, పడదు కూడా వాళ్ళకి వెళ్ళి, ఆయన చాలా మంచి మనిషి, ఆయన చాలా మంచి వ్యక్తి, రిటైర్డ్ ఎంప్లాయీ అయినా ఆయనకి నేను సంప్రదించాను, ఆయన ఆస్తి అని తెలుసు. ఒక్క మాట కూడా నాకు అనలే, మీరున్నారు సార్ నేనున్నాను, నా మొఖం చూసి ఆస్తి ఇవ్వండి సార్. ప్రశ్న కన్స్ట్రక్షన్ అనేది మీరే చేస్తున్నారా సార్? ఆస్తి కొనీసే అన్నంతవరకు ఆస్తి కొని మాట అయిపోయింది. చూడండి పార్వతీశ్వరం గారు అంటే కొట్టుకో తమ్ముడు, నీకు ఓనా కదా నువ్వు చూసుకొని ఒక రేట్ ఫిక్స్ చేసుకుని కట్టుకున్న తర్వాత అగ్రిమెంట్ లేదు, రిజిస్ట్రేషన్ లేదు, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం, ఇలాగ అవుతుంది అవుతుంది అవుతుంది, పునాదులు అయిపోయిన తర్వాత సార్ రిజిస్ట్రేషన్కి వెళ్తాం అనుకున్నాం. అన్నీ కూడా భారతదేశం గారికి తెలుసు, ప్రతి అమౌంట్ దాంట్లో నేను ఇచ్చిందే, ఇదేదో రాజకీయంకో ఈ న్యూసెన్స్కో అని అంటే అది అసేం చెప్పలేం, కానీ అది మాకు అవసరం లేదు, కానీ అన్నీ నిలబడాలని మనం చేసాం. ఆ తర్వాత కన్స్ట్రక్షన్కి వచ్చినప్పుడు అన్నయ్య గారు పోర్టు స్టార్ట్ అవ్వడం, ఆయన చిన్న చిన్న కాంట్రాక్ట్ దాంట్లో చేయడం వల్ల అన్నీ ఒక ప్లాన్ చేశాను కూడా, అన్ని దగ్గర డబ్బులున్నా ఖర్చు అయిపోతాయి కదా, ఎంతైనా ఇది అయిపోతుంది, కొన్ని ఆ ఇంటి మీదని పెట్టుకుంటే అనేసి ఆ కన్స్ట్రక్షన్ అంతా అన్నయ్య గారు ఏం చేసుకున్నారు ఆ తర్వాత నేను చూసుకోలేదు. కానీ 10 నెలలు 11 నెలలు దగ్గరుండి కట్టించి ఏప్రిల్ గత ఏప్రిల్ మేలో స్టార్ట్ అయినటువంటి గొడవని ఈ ఏప్రిల్ ఉగాదికి ముందు ఒక రోజు ముందుకి, అప్పటికి మళ్ళీ ఎలక్షన్కి 1 నెల 40 రోజులు టైం ఉంది, అప్పటికి రోజు రాత్రి వెళ్ళి వస్తుంటే 1 గంట 2 అయిపోయింది, డ్రైవర్లు ఇబ్బంది, అక్కడ రోడ్డు మీద ప్రమాదాలు జరిగితే ఇబ్బంది, 40 డేస్ ఖచ్చితంగా ఉండాలంటే ఒక చిన్న రూమ్ ఆయన ఉండడానికి అయింది, అప్పటికి ఇంకా బాత్రూమ్స్ కూడా కాలేదు. ఇమీడియట్గా అక్కడికి ఆయన 40 రోజుల ముందు షిఫ్ట్ అయ్యాడు, దాదాపు 11 నెలల 10 రోజులు ఆయన ఇక్కడి నుంచే ప్రయాణం చేసేవాడు. కానీ ఇప్పటి వరకు ఈ గొడవలు అంటే ఫ్యామిలీకి మాత్రమే పరిమితమైనవి, ఇంత సడన్గా ఒక్కసారి మాధురిని స్ట్రీమ్ లైన్లోకి తీసుకొచ్చి ఈ గొడవని ఇంత పెద్ద చేయడం గల కారణం ఏంటి? ఇది కేవలం ఫ్యామిలీకి సంబంధించి దువ్వాడ వాణి దువ్వాడ శ్రీని వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నది, మధ్యలో మాధురి వచ్చింది, కానీ ఇది ఒక రాష్ట్రానికి ఒక సంచలనం అయిపోయినటువంటి వార్తగా మిగిలిపోయింది, ఒక ఇష్యూగా మిగిలిపోయినటువంటి పరిస్థితి. అంత అవసరం ఉందంటారా మీ కుటుంబానికి ఇమేజ్ దెబ్బతింటది, దువ్వాడ శ్రీని ఇమేజ్ దెబ్బతింటది, ఇట్లా ఏమి అనిపించలేదా మీకు? సార్ ఏం చేస్తాం సార్, ఇదంతా కావాలని చేసింది, ఎక్కడ ఎక్కడ స్టార్ట్ అయింది చెప్పండి మొదటి నుంచి, ఇదంతా ఆధిపత్య కోరు ఏముంది సార్, ఒక సినిమాలో అయినా ఇలాంటి ఇలాగ ఉందా సార్? ఎక్కడ ట్విస్ట్లు ఈ ఇబ్బంది ఏంటి సార్? ఇదేమీ లేదు సార్, ఇది ఓన్లీ రాజకీయం అని మీరైతే భావిస్తున్నారా? ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ మీ అన్న దెబ్బ కొట్టడానికి వీళ్ళతో కలిసి చేస్తుంది అనేది ఏమైనా ఫీలింగ్ ఏమైనా ఉందా సార్? మేము కరుడుగట్టిన రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఎప్పటికీ ఈ దువ్వాడ శ్రీధర్ నేను మీకు తెలిసి ఆవిడ అన్నారు ఏదో ఒక మాట, వాడేంటనేసి ఈ పలాసలో కాంగ్రెస్ పార్టీలో ఒక టైంలో నాకు సస్పెండ్ చేశారు ఇక్కడ,
ఒక ఇష్యూలు అన్నీ ఇక్కడ చేసేవాడు, నాకు ఇక్కడ సస్పెండ్ చేశారు మా బ్రదర్స్, మీ మాంద్రికి ఇక్కడ కూడా చేస్తే ఏ తెలుగుదేశంలో పోటీ చేయలేదే, ఇండిపెండెన్స్గా పోటీ చేసిన కౌన్సిలర్గా ఇదే వార్డులో 2007 December 12 ఎలక్షన్లో టౌన్లో అత్యధిక మెజార్టీతో గెలిచా, ఇది నా క్యారెక్టర్. 2013 జగనన్న జైల్లో ఉన్నప్పుడు 4 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశా ఇక్కడ పలాసలో. 2005 December 21 ఆంధ్రజ్యోతి పేపర్లో జగనన్న బర్త్డేకి యాడ్ ఇస్తే అందరూ నవ్వారు. ఇవరు అంటే ఇవరు తెలియదు ఆయన ఫోటో, పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు కూడా ఫోటో దొరకడం చాలా కష్టం 2005. ఇది వాస్తవాలు సార్, మేము బేసిక్గా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, జగనన్న పాదవులు, రాజకీయాలు ఇవి మాకు అవసరం లేదు సార్. కానీ ఇప్పుడు మీ అన్న విషయంలోకి వచ్చేసరికి టీడీపీ సపోర్ట్ చేస్తుంది, టీడీపీ వల్లనే ఈ రోజు పోలీసులు అక్కడ ఉంటున్నారు, కానీ 498 ఏ పెట్టినా కూడా అక్కడ నుంచి మీ వదిన వద్దవాడు వాణిని పంపించట్లేదు. ఈ ఈ విషయంలో రెండు వైపుల కేసులు పెట్టినా దీన్ని క్లియర్ చేయట్లేదు అనే విమర్శ ఉంది. పోలీసులు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, వెనక నుండి ప్రభుత్వమే నడిపిస్తుంది అనేది. సార్ ఇప్పుడు మీరు మంచి క్వశ్చన్ అడిగారు సార్, ఒక విషయం అడుగుతాను సార్. ఈ భారతదేశం ఈ చట్టాలు ఈ కోర్టులకి సంబంధించి ఒక సామాన్యుడిగా ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారు ఒక్కలే ఈ భారతదేశంలో ఫస్ట్ భార్యాభర్తలు గొడవ కాదు కదండి. ఈ 498 కేసులే కానీ, ఇప్పుడు కొత్తగా మారిన 85 సెక్షన్ అన్న కేసులు ఇవన్నీ కానీ, ఇవి ఏంటంటే సార్ ఒక భార్యాభర్తలు గొడవలు వస్తాయి. ఏం జరుగుతాయి సార్ భార్యాభర్తలు గొడవ వస్తే? వాళ్ళు పెద్ద వాళ్ళ కుటుంబ సభ్యులు, వీళ్ళ తలకి అన్నదమ్ములు లేకపోతే తల్లిదండ్రులు అక్క చెల్లెళ్ళు ఉంటే వాళ్ళు వాళ్ళ తలకి అన్నదమ్ములు ఉంటే పిలిచి మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. అది మితిమీరిపోయింది అనుకోండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసి ఇచ్చిన తర్వాత వాళ్ళు కౌన్సిలింగ్స్ ఇస్తారు చేస్తారు, అప్పుడు కలకపోతే ఈ కొత్త సెక్షన్ 85 ప్రకారం సార్ ఒక FIR వేస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటండి, మెయింటెనెన్స్. ఈ చట్టం మనకు కల్పించింది సార్, భారతదేశం రాజ్యాంగం ప్రతి మనిషికి తప్పు చేసినా ఒకవేళ ఇచ్చేసినా వాళ్ళు అనుకున్నట్టు చేసినా ఉన్నాయి కదా. ఇప్పుడు ఇప్పుడు ఇలాగే అయితే ఇప్పుడు ఈ కేసులు కొన్ని లక్షల కోట్ల కేసులు ఈ భారతదేశంలో ఉంటే ప్రతి ఒళ్ళు ఇంటి ముందు ఇలాగే వచ్చి ఇన్నేసి రోజులు ఉంటున్నారా సార్? ఇప్పుడు 25 నుంచి మీ అమ్మ అనుభవిస్తున్నానని చెప్తున్నారు, ఇన్ని ఇబ్బందులు పడుతున్నానని చెప్తున్నటువంటి రోజు చూస్తూనే ఉన్నాం. 25 నుంచి బయటికి రానటువంటి ఈ ఇష్యూలో ఎందుకు మాధురిని ఎంటర్ చేసి ఇప్పుడు దీన్ని ఇంత పెద్దది చేశారు, కారణం ఏంటి? అసలు మాధురిని మీ ఫ్యామిలీలోకి ఈ ఈ న్యూసెన్స్లోకి తీసుకురావడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఆస్తులు మీకు కొన్ని డిమాండ్లు కూడా ఇచ్చారు, వీటన్నింటినీ తెర మీద తీసుకురావడానికి రీజన్ ఏంటి? కేవలం అధికారం, మరోపక్క అంటే పదవి లేదా ఆస్తుల కోసం అనుకోవచ్చా సార్? వాళ్ళు జమీందారులు అంటారు, మాకేమీ లేదంటారు, మా నాన్న వ్యాగన్ ఫోర్మెన్, అబద్ధం కాదు కదా, ఇండియన్ రైల్వేకి వెళ్ళి పలానా 99 లిస్ట్ తీస్తే దువ్వాడ కృష్ణమూర్తి గారు అని ఉంటుంది కదా, లేకపోతే వాళ్ళ జమీందారులు అయితే ఏముంటుంది కదా, ఏంటి సార్ ఇది? ఏమన్నారు సార్? ఏమడిగారు? అదే అధికారం కోసం లేదా ఆస్తుల కోసం ఎందుకు మా మాధురిని మీ మధ్యలోకి తీసుకొచ్చి కేవలం ఈ ఇష్యూని పెద్ద చేయడం కోసం మాధురిని తీసుకొచ్చారా మీ వదిన? సార్ నేను ఎప్పుడు కూడా ఒక ఒక 13-14 పవర్ ప్లాంట్ కేసుల్లో కానీ లేకపోతే ఒరిస్సాలో ఒక బిగ్ కేసులో కానీ బెయిల్ సిస్టమ్, బెయిల్స్ దువ్వాడ శ్రీనివాస్ గారిని వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు మాత్రమే నేను వెళ్ళి అన్ని రోజులు ఉండి బెయిల్స్ పెట్టి ఆ క్షణమే తప్పుకుంటాను సార్. మళ్ళీ రోడ్డు మీదకి వచ్చినప్పుడు 11 నెలల 10 రోజులు ఉన్నాను. మీకు ఒకటే ఉదాహరణ చెప్తాను ఇక్కడ, ఏప్రిల్ ఉగాది April 8 అనుకుంటాను, 6వ తారీఖు నేను ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోతే May 19 కదా ఎలక్షన్, ఒక్కరోజు ఈ April 10 నుంచి May 19 టెక్కలు ఎక్కడైనా కనిపించానా? కనిపించినా? చూడండి, అయిపోయింది, నా పాత్ర అయిపోయింది. నాకు చెప్పారు టెక్కల మండలంలో చిన్న సీనన్న మాకు ఇక్కడ కూడా ఇన్ఛార్జ్, చిన్న సీనన్నకు అడగండి, సీనన్న నాకు పిలిపించిన నైట్ చెప్పారు, బాబా నువ్వు 4 అక్కడ ఆఫీస్ దగ్గర కూర్చో, 4 మండలాలు నువ్వు చూడు అని చెప్పారు. నాకు అవసరం లేదు, నాది నాది నేను నేను పలాసలో ఉంటున్నాను, నేను రాజకీయాలు కూడా నాకు జగనన్న అభిమానం, నేను ఏదో నాకు ఈ తిట్లు ఈ గొడవలు ఈ పై దీని విషయంలో నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకు మరి మీ వదిన దువ్వాడవాణి గారు ఎందుకు మాధురినే దీంట్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా చేశారు? ఇప్పుడు ఆమె వల్ల ఇదంతా చాలా పెద్ద ఇష్యూ అవుతుంది సార్. మాధురి గారు కానీ వాణి గారు కానీ నాకు తెలియస్తారు ఆ విషయాలు, వ్యక్తిగత విషయాల్లో మనం ఇప్పుడు వాణి గారిని ఆవిడని నేను దాంట్లో మాట్లాడలేను సార్, దయచేసి ఆ విషయాలు నాకు పూర్తిగా తెలియదు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి టోటల్ ఎపిసోడ్ సంబంధించి గత 3 రోజులు అంటే ఈ రోజుతో కలిపి 3 రోజులుగా చర్చలు అయితే జరుగుతున్నాయి. మీ అన్నగారి తరఫున మీరు ఒక్కలే చర్చలు వాళ్ళు, అటు వాణి గారి తరఫు నుంచి ఒక 3 నెలలు ఉన్నారు, ఒక అడ్వకేట్ దివాకర్ కూడా ఉన్నారు. అసలు ఏం జరిగింది చర్చ, వాళ్ళు ఇచ్చిన డిమాండ్స్ ఏంటి, మీరు వాటిని ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు? సార్ నా దగ్గర దివాకర్, సంపత్రావు దివాకర్, ఆయన రఘువర గారు అన్ని కొడుకు, ఆయన నాకు ఒకరోజు ఫోన్ చేశారు, నిన్న ఇప్పుడు ఈరోజు ఏం వారం సార్, బుధవారం కదా, మంగళ సోమవారం నాకు ఫోన్ చేశారు సార్, నేను ఎత్తలేదు సార్, సోమవారం ఆదివారం సార్ ఆదివారం ఫోన్ చేశారు.
అతను ఫోన్ చేసి నేను ఎత్తలేదు. ఒక గంట రెండు గంటలు చూశాను, ఏంటి చేశారు కదా ఎందుకులే అని ఎత్తలేదు. తర్వాత మళ్ళీ నేను చేశాను, ఏంటి మేము అతని పేరు దివాకర్, ఏంటి యాక్చువల్గా ఆయన నేను క్లాస్మేట్స్ కూడా, ఫోన్ చేసి ఏంటి చిట్టి అన్న, ఆయన చిట్టి అంటారు ఆయన పేరు దివాకర్, ఏంటి చిట్టి అంటే ఏం లేదు బాబా ఏంటిది ఇదంతా రోడ్డు మీద పడిపోవడం ఇవన్నీ అని చెప్పి మనం ఇదేదో ఒకటి ఎమికబుల్ ఇది తెచ్చుకుందాము అని. దానికి ఏం పర్వాలేదు చిట్టి, నేను రెడీ, మీరు ఎవరు వచ్చినా పర్వాలేదు మాట్లాడదాం మీరు అన్నీ, కానీ ఒకటి దీంట్లో క్లారిటీగా వాణి గారి కాడికి సంప్రదించి వాళ్ళ నాన్నగారి సంబంధించి ఆ నిర్ణయాలు తీసుకునే నా దగ్గరికి రా అని చెప్పి. అంటే ఏం చెప్పారు అసలు వాణి గారు కానీ వాళ్ళ నాన్నగారు? చూడండి, ఏ డిమాండ్స్? ఈ దివాకర్ గారు నాకు ఫోన్ ట్రాన్సాక్షన్ కనీసం ఆ రోజులో ఒక 4-5 సార్లు ఒక ఇంచుమించు గంట సేపు మాట్లాడుంటాం, ఒకసారి 25 నిమిషాలు, ఒకసారి 2 నిమిషాలు కంటిన్యూ మాట్లాడుంటాను. నేను అప్పటికే నేను దాని మీద అంతగా సరే, ఎందుకంటే వీళ్ళు అంత తేగలరా కూర్చోబెట్టగలరా అని ఒక అపనమ్మకం ఉండేది నాకు. నేను మళ్ళీ చెప్పాను, వాళ్ళు ఇంకో బ్రదర్ గారు కూడా నాకు చేశారు, రాజేంద్ర అని ఇచ్చేపురం ఉంటాడు ఆయన, ఆయన కూడా నాకు చేశాడు. చేసిన తర్వాత బాబా ఎందుకు ఇది చేద్దాం అంటే సరేనండి నాకేం, నేను ఖచ్చితంగా వస్తాను మాట్లాడుకుందాం సార్ అని చెప్పాను. మాట్లాడుకుందాం అని చెప్పిన తర్వాత అంత క్లారిటీగా చేసి ఆ 2వ రోజు సాయంకాలం 7 గంటలకు నేను ప్రెస్ ఆ మీడియా ఉందని సమక్షంలో వాణి గారు చెల్లి, ఈ దివాకర్ గారు, అలాగే వాళ్ళ బంధువు గిరిబాబు, వాళ్ళ ముగ్గురు వచ్చారు. అన్ని గారి తరపున ఒక్కడనే నేను వచ్చాను. వచ్చినాక ఎందుకు ఎక్కడ మాట్లాడుతున్నాం ఏముందని కార్ ఎక్కువ ఆ పక్కనే ఆపేసి ఒక 2 అవర్స్ దాదాపు మాట్లాడుకున్నాం, అన్ని విషయాలు కూడా మాట్లాడుకున్నాం. ఏంటి అసలు ఆల్ డిమాండ్స్? సార్ ఇప్పుడు వాళ్ళ చెల్లి గారికి నేను చెప్పాను, మీరు ఏమైనా ఉంటే క్లారిటీకి నాకు చెప్పాలి, చెప్తేనే నేను అన్ని గారి దృష్టిలో పెడతానన్నారు. ఫస్ట్ పెట్టినప్పుడు నంబర్ 1 ఫస్ట్ నేను ఇది యథార్థంగా చెప్తున్నాను సార్, ఇది ఎక్కడా తప్పు చెప్పవలసిన అవసరం లేదు, ఆ కర్మ కూడా లేదు. వాణి గారి చెల్లి రాధారాణి ఏదో అనుకుంటాను, ఆవిడ నాకేం చెప్పారంటే 1 పర్లాకుడిలో ఉన్నటువంటి ఆస్తిని ఈ ఏవైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చి మొదట అన్నీకి యాక్చువల్గా ఏంటంటే ఎలక్షన్ టైంలో ఇవిడేదో ఇండిపెండెంట్ గ్యాస్ ఏదో అన్న చేసినప్పుడు అప్పుడు రిజిస్ట్రేషన్ అని చెప్తే అప్పుడు సొంతకం పెట్టేసాడు, రిజిస్ట్రేషన్ అయిపోయింది. అది యాక్చువల్గా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అనమాట, దాని మీద స్క్వేర్ ఫీట్ మీద ఏదో కట్టి చేయాలి. వీళ్ళు నాకు తెలిసి నాకు దాని మీద అంత నాలెడ్జ్ లేదు, ఓల్డ్ దీని మీద చేసినట్టున్నారు. దాని మీద కన్సర్న్డ్ ఎస్ఆర్ఓ అది రద్దుపరిచినారు. అది మరి ఇప్పుడు ఏంటంటే దానికి టెక్నికల్ ప్రాబ్లమ్స్, మళ్ళీ దానికి స్టాంప్ డ్యూటీ అది పెరుగుతుంది అనుకుంటాను, మళ్ళీ ఫ్రెష్ డాక్యుమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేయాలి. నాకు అంత దాని మీద లేదు, అది ఎలాగుంటారు కదా, అది ఆవిడ అంటున్నారు కదా అవి చేస్తాం అంటున్నారు అనేసి అని ఏదో అన్నారు కదా. దానికి అన్ని గారికి కూడా మీరు అడగండి చెప్తారు, ఆయన చేశారు కదా ఏ రోజు చేశారు చెప్పారు, ఆ డేట్తో సార్ చెప్తారు, అదే ఉండదు కదా, అది ఎందుకు క్యాన్సిల్ అయిందో కూడా ఉంటుంది కదా, అదే ఎందుకు చెప్తాం సార్. వాళ్ళు అడిగారు ఫస్ట్ డిమాండ్ అదే. ఓకే, రెండోది వెంకటేశ్వర కాలనీలో ఇప్పుడు అన్నీకి ఆ రోజు ఇప్పుడు అది ఇంచుమించి చాలా అద్భుతంగా కట్టారు. ఇంచుమించి అది ఎలా కన్స్ట్రక్షన్ చేసి చాలా కాస్ట్లీ, చాలా టెక్లో ఉండదు అంత మంచి లిటెస్ట్, అంత మంచి అద్భుతం కట్టిన ఇల్లు మీరు వెళ్తే తెలుస్తుంది. ఆ ఇంటి నుంచి అక్కడ తాళమేసి పంపించారు కదా అన్నీ టెక్కల వెంకటేశ్వర కాలనీ, ఆ ఇంటి మీద బ్యాంక్ లోను ఒక నాకు తెలిసి అన్ని 15 లక్షలు అంటున్నాడు. కానీ ఆ బ్యాంక్ లోన్ కూడా నేను కోఆబ్లిగేట్. ఇంకోటి మీరు కావాల్సి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసుకుని బాబాయ్ ఎవడు అంటున్నారు కదా, బాబాయ్ ఎవడు ఇడికేట్ సంబంధం కష్టం ఉన్నప్పుడు ఉంటాను, దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి గారు, దువ్వాడ శ్రీధర్. ఆ రోజు లోన్ పెట్టినప్పుడు వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్, అంటే లోన్ తక్కువ వస్తుంది అంటే నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇచ్చారు. ఓకే, నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇచ్చాడు, ఐఎమ్ నాట్ గ్యారంటర్, ఐఎమ్ కోఆబ్లిగెంట్. నేను గ్యారంటర్ అని కాదు, కోఆబ్లిగెంట్. కోఆబ్లిగెంట్ అంటే నేను కూడా దాంట్లో కప్పు, నాకు వాళ్ళు కట్టకపోతే నాకు మెసేజ్ వస్తుంది. సో ఆయిల్ కూడా ఆ ఇంటి పెద్ద నాకు అన్నీ ఏమన్నాడు 15 లక్షలు అంటే నాకు తెలుసు కదా, వాళ్ళ తాలకి లింక్ నాకు ఉంటుంది. చేసినప్పుడు హౌసింగ్ లోన్ అది అనే 15 కాదు నాకు తెలిసి 20 ఉంటుంది అంటే వాట్ ఎవర్ ఇట్ మేబీ, అంత ఉన్నా సరే అమౌంట్ క్లియర్ చేసుకొని అది చేయడానికి అది ఓకే అండి. మూడోది ఏంటంటే పిల్లలకి సంబంధించిన విషయం, పిల్లలకి సంబంధించి మనం ఏం మాట్లాడుకుంటాం సార్, సపరేట్ ఇప్పుడు తప్పు కదా, ఇప్పుడు పాపకి పెద్ద పాపకి అద్భుతమైన మ్యారేజ్ చేశారు, 2వ పాప MBBS చేస్తుంది, సంబంధించి అన్ని తండ్రిగా చూడ్డా సార్, మనోహరం సార్ చెప్పడానికి, ఎవరు పిల్లలు సార్, వాళ్ళు ఎంత తిట్టినా కొట్టినా ఏం చేసినా ఎంత చేసినా ఇవన్నీ 6 నెలలో సంవత్సరము ఉంటుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఇప్పుడు ఈ 2 ఏళ్ళ గ్యాప్లోనే వాళ్ళు జాగ్రత్తగా మంచిగా చేసుకుంటే ఇప్పుడు ఏమీ ఉండదు, మరి ఇది ముదిరే వరకు తెచ్చి చేసిన తర్వాత ఒక అభద్రతా భావం, ఇవన్నీ ఏంటిది మన కొద్దిగా ఏముంది నేను అన్నీ చూసుకుంటున్నాను కదా అనే అంత ఉద్దేశంతోనే. కానీ వాటికి అన్నిటికి కూడా వాళ్ళు అడిగేదానికన్నా ఎక్కువగా అన్నీ ఒప్పుకుంది మీడియా సమక్షంలోనే. 3వ పాయింట్ అది పెట్టారు. 4వ పాయింట్ ఏంటంటే నేను చిట్టికి నేను ఆ దివాకర్ అన్న ఆయనకి ఫోన్ చేసినప్పుడు ఒకటి చెప్పాను, చూడు చిట్టి మీరు కోరినవన్నీ ఇచ్చేయాలి చేసేయాలి అంటే జరిగే పని కాదు, నువ్వు అడ్వకేట్ తెలుసు, ఒక ఇలాంటి కేసుల్లో ఎలా జరుగుతుంది ఏం సెటిల్మెంట్లు అవుతుంది భారతదేశం మన అందరికీ తెలుసు, కానీ ఇది ఒక ప్రత్యేకమైన కేసు ఇలా చేస్తున్నారు కాబట్టి ఇది ధర్మబద్ధంగా ఉండాలి,
90% అటు న్యాయం జరిగినా ఒక 10% అయినా మనం ఇటు పక్క ఆయనకి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇంత డీటెయిల్గా చెప్పకుండా అంతగా అలక్కదులే బాబు, సెటిల్మెంట్ అన్నప్పుడు అటు ఇటు ఉంటుంది కదా, మాక్సిమం చేయగలిగింది చేయగలిగిస్తాను, మిగతా తెలుగు ఉంటుంది. దీంట్లో మెయిన్ ఆవిడ మేడం వాణి, మేడం వాణి గారు చెప్పారు కదా, ఆమె డైవర్స్ ఇచ్చి అని సాక్షాత్తు మాదేవుడు, మాదేవుడి దగ్గర చెప్పారు మాకు, మాకు అప్పుడే పరిగిపోయిందండి, ఇంకేముందండి చెప్పారు కదా. చెప్పిన తర్వాత ఆ మాట ఆయన సార్ దగ్గర చెప్పినా మేము యాక్షన్ చేసుకోలే, ఏముందిలే అనేసి 498 ఈ కొత్త సెక్షన్ 85 ప్రకారం మన 10వ తారీఖున ఇస్తే డైవర్స్ నోటీస్ ఇచ్చే పిటిషన్ కూడా ఆల్రెడీ ఫైల్డ్. నేను ఆ విషయం చెప్పాను, ఆల్రెడీ పిటిషన్ కూడా అడ్వకేట్కి ఎంగేజ్ చేశారు, ఫైల్ అయిపోయింది కాబట్టి, ఎంతవరకు తెగే వరకు వచ్చింది కాబట్టి ఆ విషయం మాత్రం మీరు అన్నీ విన్నట్టు లేరు. నేను ఎంత కన్విన్స్, నేను కలపడానికే ప్రయత్నించాను. ఆయన మూడ్లో ఉన్నారు, ఆయన నాకు ఓన్లీ సపరేషన్ ఆఫ్ వైఫ్ అండ్ హస్బెండ్, ఓకే, ఓన్లీ సపరేషన్ పేపరు వైఫ్ అండ్ హస్బెండ్, ఓకే, అంతే. వాళ్ళకిద్దరికి మరి కిట్టట్లేదు, ఏముంది సార్, వాళ్ళిద్దరు శుభ్రం గుడి ఎవరికి కాదంటాం సార్, వాళ్ళిద్దరు కిట్టుకే ఇదంతా ఫైనల్గా. అది సార్, అది నేను చెప్పాను, ఇది తరపున ఇది ఉంటుంది అనేసి, అది ఫోర్త్ పాయింట్. అది ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే, ఈ హౌస్ ఇప్పుడు ఉంటున్న హౌస్ అంటే ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఇప్పుడు ఆయన బయటికి ఇంటి నుంచి బయటకు తాళం వేసిన తర్వాత ఆయనకు వచ్చేస్తే ఈ పది పదకొండు నెలలు కట్టినటువంటి ఇంటికి సంబంధించి ఇది మాకు సెటిల్మెంట్ డాక్యుమెంట్, మీ తదనంతరం మాకు రాసియాలి అనేసి డిమాండ్ చేసి, ఐదు డిమాండ్లే చేశారు సార్. ఆమె సార్, ఆమె చెల్లి చేతే చెప్పారు సార్, నేను బయట పెట్టలేను సార్, నేను ఒక మాట ఇచ్చాను నా దగ్గర, వాళ్ళు ఈ ఐదు మాటలన్నా ఉంది వాళ్ళు ఆవిడ అంటున్నారు కదా, వాళ్ళు విఘ్నతకి కోరుకున్నారా. డైవర్స్ అనేది మొదట ప్రపోజల్ చేసింది వాళ్ళే, మా అన్నయ్య గారు అయితే అది పట్టించుకోలేదు, ఇలా గొడవలు అవుతున్నాయి. ఇప్పుడు ముదిరి సార్, అక్కడ పోయి అక్కడ పొరుగుపోయి నాలుగు గోడల మధ్యన అన్నీ పోతే ఊరు వాడ అయిపోయి లాస్ట్కి ఇంటి దగ్గర ఏంటి సార్, 1 వీక్గా ఈ న్యూసెన్స్ ఇది ఎవరు ఇంకా ఏమగాడని ఏం చేస్తారు సార్. అలాగని వాళ్ళకి ఏమైనా లోడ్ చేశాడా అన్నయ్య, ఈ 13 నెలల్లో ఏమైనా తప్పు చేశాడా అన్నయ్య, ఆయన ఒక మంచి అవునండి టీవీలో చూపించడానికి మనం ఏమైనా దువ్వాడ సినిమాస్ ఇంటి నుంచి వచ్చి బయట పెట్టేశారా సార్, ఏం సార్ ఇది, అది చూడండి. ఇప్పుడు అన్నీ ఉంటే నీళ్ళు కాదు కదా, అన్నీ ఉంటున్న సొంత ఇల్లు పాత ఇల్లు వెంకటేశ్వర కాలనీలో ఉంటే నీళ్ళు ఒకసారి మీరు పిక్స్ తీయండి. సో అయితే ఇప్పుడు అక్కడ ఇల్లు లేదా, దువ్వాడ శ్రీనివాస్ గారు ఏమైనా 5 డిమాండ్స్ పెట్టారు, పర్లాకిమ్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీ ఇవ్వడానికి అంగీకారం, పిల్లల్ని ఎలాగైనా చూసుకోవాలి, ఇప్పుడు ఉన్నటువంటి ఇల్లుని దాంట్లో ఉన్న లిటిగేషన్స్ అన్ని క్లియర్ చేసి ఇవ్వడానికి, అంటే ఇప్పుడు వాళ్ళ డిమాండ్స్ లో ఉన్నటువంటి డైవర్స్ ఇవ్వడానికి ఈయనైతే ఒప్పుకుంటున్నాడు, వాళ్ళు అంగీకరించట్లేదు, అంటే అది ఫెయిల్ అయినట్లే. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఉంటున్నటువంటి ఇంటి కోసం ధర్నా చేస్తున్నారు కాబట్టి ఇది రాసి ఇవ్వడానికి సిద్ధంగా లేరు. సో అంటే ఇప్పుడు వాళ్ళు మేము ఏ డిమాండ్ పెట్టినా వాళ్ళు దేనికి అంగీకరించలేదు అని దివాకరే చెప్పారు నిన్న. సో ఈ చర్చలు సఫలం అవుతున్నాయా విఫలం అవుతున్నాయా? దివాకర్ గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, నేను అతను 5 ఏళ్ళు లా కాలేజీలో చదువుకున్నాం, అతని మనస్సాక్షిగా ఈ 5 డిమాండ్స్ తప్పని చెప్పగలడా, నా ఇద్దరికి వచ్చి చెప్పగలడా, నేను ఆయన మన ఇద్దరి మధ్యన చెప్పగలడా, ఆయన నాకు అత్యంత మిత్రుడు ఆయన. సో ఈ ఇంటికి సంబంధించి ఇంకొకటి చిన్న క్లారిఫికేషన్, ఈ ఇంటి నిర్మాణంలో 2 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టామని మాధురి అంటుంది, ఆ ఇంట్లో నాకు భాగస్వామ్యం ఉంది, అది నేను దువ్వాడ శ్రీనిపించాను, నాకు దానికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ కూడా నా దగ్గర ఉన్నాయని, మరి ఆ ఇంట్లో ఆమెకు కూడా సంబంధం ఉంటే ఈవిడ ఎలా డిమాండ్ చేస్తుంది, దువ్వాడ వాణికి సంబంధించి మాధురి ఇంటికి వస్తుంది కాబట్టి ఈ రాద్ధాంతం అంతా జరుగుతుంది అనేది ఒక చిన్న అనుమానం ఉంది, ఏం చెప్తారు దీని మీద సార్? ఇప్పుడు ఇవన్నీ ఎలిగేషన్స్ సార్, ఎలిగేషన్స్. ఇప్పుడు ఒక భర్త తాగుబోతే అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఆ భర్తని ఆ మద్యం వ్యసనం నుంచి కాపాడుకోవడానికి భార్య సర్వం ఒక ప్యాకాట్లో బానిసైనా లేకపోతే ఏదైనా, ఏంటి సార్ దువ్వాడు శ్రీనివాస్ ఏమైనా మద్యం ప్రేమిస్తాడా, ప్యాకాట్ ఆడుతాడా, ఏంటి ఆయన లైఫ్ తెలుసా? వెరీ డిసిప్లైన్డ్. మేము ఉన్నామా తెల్లారిసరికి స్నానం చేయడం పూజ చేయడం, మా వ్యాపారం మా బిజినెస్ మేము ఏది నమ్ముకుంటే ఇదే పని, ఈ మందు తాగడం, ఈ వ్యసనాలు, ఈ తొక్క. మనిషి అన్న తర్వాత ఎప్పుడు తప్పుదోవ పడతాడు చెప్పండి, ఎందుకు పడ్డారు తప్పుదోవ, ఎందుకు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఒకవేళ వస్తే ఎవరు చేసుకున్నారు హెరాస్మెంట్? ఎందుకు చేయాలండి? ఇది ఎక్కడైనా ఉందా సార్? ఇది 498 కేసులు ఇదేనా ఒకటే సార్? ఇది ఈ భారతదేశంలో కోట్లాది కేసులు, ఈ కోట్లాది కేసుల్లో మహిళలు తప్పు కదండి, మహిళ అంటే ఎంత గౌరవం, మాకు తల్లులు చెల్లెలు భార్యలు లేరండి, ఇదే అండి మరి మాకు ఆడపిల్ల లేరా సార్? నాకు 7 రోజులుగా జరుగుతుంది తతంగం మొత్తం అంతా, ఇప్పుడు మీకు ఏమైనా అనిపిస్తుందా క్లియర్ అవుద్దని 1-2 రోజుల్లో కానీ అసలు వాళ్ళు ముందుకు వస్తారా దీన్ని క్లియర్ చేసుకుంటారా అనిపిస్తుందా సార్? వాళ్ళు
వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆలోచన వాళ్ళు చూస్తుంటే వాళ్ళు వాళ్ళు నిజంగా వాళ్ళ నిజంగా వాళ్ళ వెర్షన్లో వాళ్ళ వెర్షన్లోనే వాళ్ళు జమీందారులం. వాళ్ళకి ఒక అహంకారం సార్, మేము జమీందారులం, వీళ్ళు పనికి మాలినోళ్ళు, వేస్ట్ ముస్ట్ అంటారు సార్. భారతదేశంలో కష్టపడి వచ్చినోడు ప్రధానులు అయ్యారు. భారతదేశంలో కష్టపడి ఆవే చెప్పులు తీసుకున్న వాళ్ళు మెగాస్టార్లు అయ్యారు. ఎవరు సార్, కష్టమే నిజం. మా నాన్న ఒక మంచి ఉద్యోగస్తుడు. మీ అన్న ఇప్పుడు చెప్తున్నారు నేను రాజకీయంగా అవసరమైతే అంటే నేను రాకలు తీసుకుంటాను, ఇప్పుడు ఇంతకు ముందు కంటే ఎక్కువగా పనిచేస్తాను అని చెప్తున్నారు. మా డ్యూటీ ఆయన అలా చేస్తాడు కాబట్టి దువ్వాడ వాణికి నేను రాజకీయంగా ఎప్పటికీ ఎదుగుదల లేదనేది ఈ ఆందోళన కారణం అనుకోవచ్చు. లేదా దువ్వాడ వాణికి కాకుండా రాజకీయ వారసత్వం, ఇప్పటికే మీ అన్న దాదాపు 60 ఏళ్ళు వచ్చినాయి, వారసత్వాన్ని తమ్ముడు శ్రీధర్కి అప్పగించవచ్చు అనే అనుమానం కలిగి దీన్ని తెర మీద తీసుకొచ్చారు అనుకోవచ్చు సార్. ఇప్పుడు యాక్చువల్గా నాకున్న టెండెన్సీకి నాకున్న పరిస్థితికి కష్టంలో ఉన్నప్పుడు మాత్రమే అన్నయ్య గారు కానీ వదిని గారు కానీ ఆ కుటుంబాల్లో నేను పాల్పంచుకున్నాను. ఎప్పుడు నాకు అలాంటి దురుద్దేశం లేదు. ఇన్ కేస్ ఒకవేళ కావాలనుకుంటే పలాస నాకు అలా దుర్బుద్ధే ఉంటే జగన్ అన్న దగ్గర అన్న నాకు టెక్ పలాస ఇవ్వ అని అడుగుతాను. మాకు ఏం అది లేదు తెలియదా, నేను డైరెక్ట్గా వెళ్ళగా నాన్నతో అన్న దగ్గరికి అన్న నాకు చూడన్నా అని అతను నా పేరు ఎంక్వైరీ చేస్తాడు. ఎవరు ఇదుబాటు శ్రీధరు బాబా అని ఎంక్వైరీ చేస్తే నాకు ప్రజల్లో ఉంటాయి అని ఇవ్వచ్చు. టెక్లేమని నా ఎందుకు సార్ అది అది ఎప్పుడు ఆలోచన లేదు సార్. అసలు ఆలోచన ఎప్పుడూ లేదు. మీకు ఒక విషయం చెప్తాను, 2013 జగన్ అన్న జైల్లో ఉన్నప్పుడు పిఏసీఎస్ ఎలక్షన్స్ జరిగినాయి, కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్స్ జరక్షన్ అయితే ఈ జిల్లాలో అప్పుడు జగన్ సార్ కష్టాల్లో ఉన్నారు, రైతమైన కష్టాలు ఉన్నారు. జగన్ కష్టాలు ఉన్నప్పుడు పరిస్థితుల్లో ఎలక్షన్ జరిగితే పార్టీ ఒక నిర్ణయించింది, స్థానిక సంస్థల ఎలక్షన్లో మనం పోటీ చేయదలుచుకోలేదని చెప్పారు. బట్ నేను ఇక్కడ పోటీ చేస్తాను అప్పుడు డాక్టర్ విశ్వనాథం గారు అని ఒక ఆయన పెద్ద ఆయన ఉండేవారు, ఎక్స్ ఎంపీ. ఆయన మన నేను వెళ్ళి ధర్మాన ప్రసాద్ గారు అప్పుడు జిల్లా ప్రెసిడెంట్గా ఉండేవారు, మేడం గారు అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పలాస పోటీ చేస్తున్నది పోటీ చేసుకోండి కానీ పార్టీ మరి ఇప్పుడు కష్టాలు అలా చెప్పారనమాట. ఎవరైనా క్యాండిడేట్స్ ఉన్నారు, మ్యాండేటరీ లేదు బట్ పోటీ చేసి చేసుకోండి. నాకు అక్కడ అనౌన్స్ చేశారు, నేను పోటీ చేశాను. ఇదంతా కోఆపరేటివ్ ఎలక్షన్ 10 డేస్ ప్రాసెస్లోనే నేను జగన్ అన్న పార్టీ నుంచి జిల్లాలో 2013 ఒక్కడినే గెలిచా. ఇక్కడ పిఎస్సిఎస్ నాకు నిజంగా టౌన్లో అప్పుడు నేను కౌన్సిలర్ని, పిఎస్సిఎస్ అంటే పలాస మండలం పలాస మున్సిపాలిటీ కలిపి రైతులకు సంబంధించిన ఎలక్షన్. ఆ ఎలక్షన్ కోసమే నాకు తెలియదు నేను 6.5 ఏళ్ళు ఆ పోదీ పదవిలో ఉన్నా. 2019 జగన్ అన్న సీఎం అయిపోయినంత వరకు ఉన్నా. ఆ తర్వాత మరి ఎలక్షన్స్ పెట్టలేదు. ఆ తర్వాత 3-man కమిటీ వేశారు. ఆ కమిటీ వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవులు నాకెందుకు, నేను అడగలేదు, ఇంకోళ్ళకి ఇచ్చినా పట్టించుకోలేదు. కష్టంలో ఉన్నప్పుడు నిలబడ్డాం, సర్వీస్ చేసాం, ఓ పిఎస్సిఎస్ అధ్యక్షుడిగా 6.5 ఏళ్ళు ఈ పలాస మండలంలో కొన్ని వేల మందికి రైతులకి ఎన్నుక పూర్తి తెలుగుదేశం పార్టీ టైంలో కోట్లాది రూపాయల లోన్స్ ఇచ్చాను పలాస మండలంలో. దువ్వాడ శ్రీధర్ బాబా అంటే అడగండి పిఎస్సిఎస్ ఎలా చేశాను అని. ఇంత అక్కడితో వదిలేసాం రాజకీయాలు. సో ఫైనల్గా ఇంత జరుగుతుంది కదా, ఫైనల్గా మీ వదిన గారికి మీ ఆ అన్న కూతుళ్ళకి ఇద్దరు ఉన్నారు ప్రస్తుతం, వాళ్ళకి ఏమన్నా మీ అన్న తరఫు మీరు ఏమైనా అప్పీల్ చేసే అవకాశం ఉంది, దాన్ని చేస్తారా అంటే దీన్ని ముగింపు పలకడానికి? సార్ మాకు మా వదిని గారు కానీ లేకపోతే పిల్లలు కానీ వాళ్ళు ఎన్ని తిట్టినా నేను ఎక్కడ కూడా ఒక్కరోజు ఈరోజు వరకు నేను ఏమైనా ఎక్కడైనా వచ్చానా సార్, 2 సార్లు పడి ఉంటాను ఎక్కడ. ఒకటి ఆ రోజు ఇంట్లో లాక్స్ వేసినప్పుడు విరగ్గొట్టేశారు సోదరుడిగా నేను ఉండాల్సిన సమస్య. నేను ఆ రోజు కూడా నేను ఏమైనా చేసినంత చేసినా ఆయనకి అక్కడే వెళ్ళి ఒక అన్నకి సపోర్ట్గా నిల్చున్నాను. అంతవరకే అయిపోయింది. దాని మీద నా మీద కేసు కూడా పెట్టారు సరే, కేసులు పెట్టుకుని ప్రాబ్లం ఏం లేదు నాకు. ఎటువంటి వాళ్ళ మీద నాకు ఎటువంటి చిన్నపాటి తెలిసిన నాకు ఇంతవరకు ఒక్క అన్నెసరీగా ఆ కుటుంబానికి ఒక్క వరడు ఎక్కడ వాగినా ఆలోచించుకోండి. నాకు ఒక 1000 మెసేజ్లు పెట్టుంటారు నేను అన్నయ్యకి ఇలా సపోర్ట్ చేసి ఇలా చేస్తున్నాననేసి బూతులు నాకు నా తల్లికి నా భార్యకి నా పిల్లలకి అందరికి 1000 మెసేజ్లు ఉంటాయి. నేను తప్పు సార్ పేయకపోయినా అలాంటివి మేము బయట పెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళు అన్నారని మేము అన్నాం. ఏం చెప్పదలిచారు అసలు? నేనేమంటానంటే సంయమనం పాటించండి దయచేసి. ఒక పెద్ద కుటుంబాల నుంచి అందరం కూడా పోనీ మీరే పెద్ద కుటుంబం అంటున్నారు కదా, సంయమనం పాటించండి. ఇది పద్ధతి కాదు, ఇది పద్ధతి కాదు. దయచేసి ఓ పాప అద్భుతమైన మ్యారేజ్, ఓ మంచి మ్యారేజ్, రెండో పాప ఎంబీఎస్ పాప చదువుకుంది, చదవండి దయచేసి, కంప్లీట్ చేయండి, ఉన్నతమైన స్థితికి వెళ్ళండి. అన్నింటికీ అన్నయ్య గారు ఉంటారు, మేమెవరం? ఒక అన్నదమ్ముడు మీరంతా మాకు అంతా మన బ్లడ్ రిలేషన్. అన్నయ్య గారు భార్య భర్తల మధ్యన గొడవ ఇది, వాళ్ళిద్దరూ చూసుకుంటారు. దయచేసి ఇదంతా ఇంకా ఇప్పుడు జరిగిన ఈ నీళ్ళ రచ్చ ఒక ఫుల్ స్టాప్ పెట్టండి. కోరికలు కోరారు, ఆ కోరికలకు మ్యాక్సిమం చేయడానికి జరిగింది. ఏముంది
ఏదైనా జరగచ్చు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ హౌస్ అంటున్నారు, ఎవడైనా ఇవన్నీ సెల్ఫ్ ఎక్విప్డ్ ప్రాపర్టీసే. ఏముంది సార్ నాకు అర్థం కావట్లేదు. దువ్వాడ శ్రీనివాస్ గారు 100 ఏళ్ళు సంపూర్ణ ఆయుష్తో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాం. తదనంతరం ఎవరుస్తారు సార్? లేగలేహర్ ఎవడవుతాడు సార్? ఎవరవుతారు చెప్పండి. పనిచేస్తుందా సార్ లేగలేహర్? ఎవరవుతారు సార్? నేనున్నాను సార్. నేను రేపు మరణిస్తే ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే దువ్వాడ శ్రీధర్ భార్య పిల్లలు లేగలేహర్ సార్. ఏంది సార్ దీనికి ఇక్కడ గొడవ ఏముంది? అలా అడిగి నేను చేయలేదా? విజ్ఞతకి విడిచిపెడుతున్నాను సార్. ఓకే సుధీర్ గారు, అంటే ఇక్కడ ఓవరాల్గా చూస్తే దువ్వాడ శ్రీనివాస్ వాణిల మధ్య ఉన్నటువంటి ఈ కుటుంబ వ్యవహారానికి సంబంధించి తమ్ముడు శ్రీధరే మొత్తం వ్యవహారాన్ని నడుపుతున్నారనే విమర్శ ఉంది. కానీ అన్న కష్టాల్లో ఉన్న ప్రతిసారి నేను ముందే ఉంటాను, అన్నకి తోడుగా ఉంటానని చెప్పడంతో పాటుగా వదిన పిల్లలకు కూడా ఒక అప్పీల్ అయితే చేస్తున్నారు, సమయం పాటించండి, పెద్ద కుటుంబం అని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యని పరిష్కరించుకోవడానికి మీరు అడిగిన డిమాండ్ తీర్చడానికి అన్న రెడీగా ఉన్నారు కాబట్టి సమయం పాటించి దీన్ని ఇక్కడితో క్లోజ్ చేయాలి. ఇప్పటికే పరువు పోయింది, ఇప్పటికైనా సరే మా బయటపడండి అని వాళ్ళకే అప్పీల్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కెమెరామెన్ అరుణ్తో రాజు బిగ్ టీవీ, పలాస, శ్రీకాకుళం. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.